Hey everyone, PJ here on Pocket Tech. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. ఇప్పటి వరకు మీరు మన ఛానల్లో ఫోన్ అన్బాక్సింగ్స్ చూశారు, వాచ్ చూశారు, అలానే కీప్యాడ్ అండ్ ఐప్యాడ్స్ కూడా చూశారు. ఎప్పుడు ఫోన్స్ అవేనా అండి, కొత్త టెక్నాలజీ చాలా ఉంది. సో ఇవాళ నేను మీకు కొత్త గ్యాడ్జెట్ చూపించబోతున్నాను. ఈ గ్యాడ్జెట్ వచ్చేసి మనకి ఈ క్వారంటైన్ టైంలో చాలా హెల్ప్ అవుతుందండి. ఎస్పెషల్లీ మీరు కనుక ప్రొఫెసర్ టీచర్ అయ్యుంటే కనుక జూమ్ కాల్స్లో మీకు ఒక క్లాస్ చెప్పాలి అంటే ఎంత ప్రాబ్లం అవుతుందో నాకు తెలుసు. సో మీ అందరి కోసం ఈ వీడియో అండి. సో ఇప్పుడు మనం ఈ గ్యాడ్జెట్ని అన్బాక్స్ చేసి చూద్దామండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ గ్యాడ్జెట్ వచ్చేసి ఎక్స్పీ పెన్, Deco 01 V2 వర్షన్ అండి. దీంట్లో మనం డ్రాయింగ్ వేసుకోవచ్చు, లేకపోతే క్లాసెస్ చెప్పొచ్చు అండ్ గ్రాఫిక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అన్బాక్స్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాము. నాకు ఏదైనా కొత్త ఐటెం అన్బాక్స్ చేయాలంటే చాలా ఇష్టం అండి. ఈ కలర్ కాంట్రాస్ట్ నాకు బాగా నచ్చింది, వైట్ అండ్ బ్లూ. నాకు వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఫ్రంట్ సైడ్ చూస్తే కనుక ఇలా ఉంటుందండి. ఇది మన గ్రాఫిక్ ప్యాడ్ అన్నమాట. దీని మీద మనం రాయొచ్చు, లేకపోతే డ్రాయింగ్స్ కూడా వేసుకోవచ్చు. మనకి స్టైలస్ కూడా ఉంటుంది ఫర్ ఈజీ రైటింగ్. ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఇది చూసారు కదా, బ్రైట్ బ్లూ బాక్స్ వచ్చింది. ఇది మనకి ఫ్లిప్ అండ్ ఓపెన్ బాక్స్ ఇచ్చారండి, ఎందుకంటే ఈ స్టైలస్ని మనం ఫ్యూచర్లో సేఫ్ అండ్ సెక్యూర్గా పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి కీప్యాడ్ అనమాట. దీని మీద మనం రాసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాము. మనకి బాక్స్లో ఇలాంటి ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ వచ్చిందండి. ఇది దేనికి అంటే మామూలుగా మనం ఫోన్కి స్క్రీన్ గార్డ్ ఎలా యూజ్ చేస్తామో సేమ్ అలానే అనమాట. మన మ్యాజిక్ కీప్యాడ్కి ఎటువంటి గీతలు పడకుండా ప్రొటెక్షన్కి. ఇది వచ్చేసి మన స్టైలస్ హోల్డర్ అండి, ఎందుకంటే మనం ఎప్పుడైనా స్టైలస్ యూజ్ చేయనప్పుడు మనం దీంట్లో పెట్టుకోవచ్చు. దీంట్లో మనకి టోటల్గా 8 నిబ్స్ ఇస్తారండి ఇన్బిల్ట్గా. ఎప్పుడైనా మన స్టైలస్ నిబ్ కనుక ఇరిగిపోయింది అనుకోండి, సో మనం 8 టైమ్స్ వరకు రీప్లేస్ చేసుకోవచ్చు. బయటే కొత్తగా పర్చేస్ చేయవసరం లేదు. ఇది వచ్చేసి స్టైలస్ అనమాట. సేమ్ మన పెన్ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు పెన్కి మనకి నిబ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన పెన్ కానీ పెన్సిల్ కానీ చూస్తే ఎలా ఉందో అలానే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్గా మనకి ఫోన్కి అయితే ఎలా కేర్ ప్యాకేజ్ వస్తుందో సేమ్ అలానే ఉందండి. లోపల ఏమున్నాయో చూద్దాము. ఇది వచ్చేసి కనెక్టింగ్ డివైస్ అండి. మన కీప్యాడ్ని ల్యాప్టాప్కి కానీ ఐప్యాడ్కి కానీ ఇన్ కేస్ మీరు ఫోన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నార్మల్ USB-A పోర్ట్ అండి. అండ్ ఆన్ ది అదర్ సైడ్ మనకి USB-C పోర్ట్ వస్తుంది. దీంట్లో మనకి 2 డాంగుల్స్ వచ్చాయండి. ఒకటి వచ్చేసి USB-C, ఇంకోటి వచ్చేసి మైక్రో USB అండి. మీరు కనుక నా ల్యాప్టాప్కి USB-A పోర్ట్ లేదు, ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళు ఇన్బిల్ట్గానే మనకి 2 డాంగుల్స్ ఇచ్చారండి. సో మీకు USB-C ఉంటే ఇది పెట్టి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మైక్రో USB ఉంటే ఇది పెట్టి యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు ఈ 2 యూజ్ చేసి కనెక్టివిటీ ఎలా ఉంది, ఎలా ఉంటుంది అనేది మీకు మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. ఇది చూస్తున్నారు కదండి, ఇన్ కేస్ మీకు కనుక ఆండ్రాయిడ్ డివైస్ ఉంటే కనుక ఎటువంటి సెట్టింగ్స్ అవసరం లేదు. ఇన్ కేస్ ఆండ్రాయిడ్ కాకుండా అదర్ OS ఉన్న డివైసెస్ అయితే మీరు ఇక్కడ నుంచి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ QR కోడ్ స్కాన్ చేసినా కానీ మీకు డ్రైవర్ సెట్టింగ్స్ ఆటోమేటిక్గా కనెక్షన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్ అండి. మనకి నార్మల్గా ఫోన్ అంటే ఎలా యూజ్ చేసుకోవచ్చో తెలుసు, బట్ దీంట్లో మాత్రం యూజర్ మాన్యువల్స్ చాలా హెల్ప్ అవుతాయి, ఎందుకంటే మనకి కొన్ని కీ పాయింట్స్ తెలియవు. ఎంత ప్రెషర్ పెట్టుకోవాలి, ప్రెషర్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేవి. సో మనకి యూజర్ గైడ్ చూస్తే కనుక తెలుస్తుంది. ఇది వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అని జస్ట్ థ్యాంక్ యూ కార్డ్ అండి. నెక్స్ట్ దీంట్లో మనకి ఒక గ్లవ్ ఇచ్చారండి. మీరు చూడొచ్చు ఇది జస్ట్ 2 ఫింగర్డ్ గ్లవ్ అనమాట. ఇప్పుడు ఒకసారి కీప్యాడ్ ఎలా ఉందో చూద్దామండి. ఇక్కడ మనకు వచ్చేసి ప్లీజ్ రిమూవ్ ద ప్రొటెక్టర్ బిఫోర్ యూజింగ్ అని ఉందండి. సో మనం యూజ్ చేసే ముందు ఈ ప్రొటెక్టర్ని తీసేసి మనకిచ్చిన స్క్రీన్ ప్రొటెక్టర్ని వేసుకోవాలి. ఇక్కడ స్క్వేర్, ఇక్కడ ఇంకొక మార్కింగ్ ఉంది. మనం ఈ మార్కింగ్ లోపలనే ఆ పెన్తో రాయాలన్నమాట. ఈ ఎక్స్ట్రా స్పేస్ అంతా మన హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా ఉండటం కోసం ఇచ్చారు. ఇది చాలా స్లిమ్ డిజైన్ అండి. ఇక్కడ మనకి USB-C పోర్ట్ ఉంది మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవడానికి. అంతకుమించి మనకి పోర్ట్స్ కానీ ఏమీ లేవు. దీనికి స్పెషల్గా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా మనం ఆ వైర్ ప్లగ్ఇన్ చేసేసుకొని యూజ్ చేసుకోవటమే. స్టైలస్కి కూడా అంతే అండి, మనం ఎటువంటి ఛార్జింగ్ పెట్టవసరం లేదు. స్క్రీన్ ప్రొటెక్టర్ మనకి గ్లాసీ ఫినిష్ రాలేదండి, మ్యాట్ ఫినిష్ వచ్చింది, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని మీకు డిఫరెంట్ డివైజెస్కి కనెక్ట్ చేసి చూపిస్తానండి. ఆండ్రాయిడ్ డివైస్కి,
మ్యాక్బుక్కి కనెక్ట్ చేసి చూపిస్తాను అండ్ అలానే విండోస్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఇది ఆండ్రాయిడ్ డివైస్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. నేను దీన్ని సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్కి కనెక్ట్ చేశాను. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నా ఫేవరెట్ కీబోర్డ్. దీని యూసేజ్ అండ్ రివ్యూ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇప్పుడు మన కీప్యాడ్ ఎలా ఉందో చూద్దాం. ఈ గ్యాడ్జెట్ ఎస్పెషల్లీ ప్రొఫెసర్ టీచర్స్కి చాలా హెల్ప్ అవుతుందండి. దట్ టు ఈ క్వారంటైన్ టైంలో అంతా ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే అండి టు టీచ్ ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ అనే కాదండి, ఎవరైనా డ్రాయింగ్ అండ్ గ్రాఫిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే దిస్ ఈజ్ ద బెస్ట్ కీప్యాడ్. ఇప్పుడు దీన్ని ఎరేజ్ చేయాలి అంటే ఈ బ్లాక్ బటన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి సేమ్ అలా మూవ్మెంట్ ఇవ్వటమే అండి, ఎరేజ్ అయిపోతుంది. చాలా సింపుల్. మ్యాక్బుక్ ప్రోలో ఎలా ఉంటుందో చూద్దామండి. స్టైలస్ తీసుకున్నాను. ఇన్ కేస్ ఇవాళ ఏదైనా బర్త్డే ఉంటే హ్యాపీ బర్త్డే అండి. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని అరేంజ్ చేద్దాము. సో తెలిసిందే కదా, అరేంజ్ చేయాలి అంటే పైన బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం విండోస్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. విండోస్లో మనం గ్రాఫిక్ కీబోర్డ్ని కనెక్ట్ చేయగానే అది ఆటోమేటిక్గా వర్క్ అయిపోతుందండి. వన్స్ మీరు కనెక్ట్ చేయగానే మీరు ఏ యాప్లో అయితే వర్క్ చేయాలి అనుకుంటున్నారో ఆ యాప్ ఓపెన్ చేసి కంటిన్యూస్గా వర్క్ చేసుకోవటమే అండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్. మీరు కనుక అమెరికాలోని శాంటాక్రూజ్ బోర్డ్ వాక్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియోని నేను ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. సీ యూ దేర్.